सभ्युंदर मुख्य कार्यक्रम राष्ट्र पार्टी अद्यक्ष अन्नगारु बक्के नरसिंह गारिकी अदे विधा पॉलिट ब्यूरो सभ्यु रावल चंद्रशेखर रेड्डी वेदिक सेंट्रल कमिटी सभ्युलकु राष्ट्र कमिटी सभ्युलकु पार्लमेंट अध्यक्षुलकु पार्लमेंट कमिटी सभ्युलकु मंडल पार्टी अध्यक्षुलकु विविध हौदाल्लो उन्न नायकुलकु राष्ट्र अनुबंध संघाल अध्यक्षुलकु जिल्ला अनुबंध संघाल अध्यक्षुलकु तेलुगुदेशं पार्टी कुटुंब सभ्युलंदरिकी नमस्कारं। ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి। తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా సరే ఒక విధానపరంగా ఒక సమస్యను తీసుకొని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ఆనవాయితీ తెలుగుదేశం పార్టీకి ఉంది। అందులో భాగంగానే అధ్యక్షుల వారు ఈ రోజు నిరుద్యోగ సమస్య ఈ మధ్య చాలా విపరీతంగా అంటే నిరుద్యోగ సమస్య మొదటించున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చి 7.5 సంవత్సరాల కాలం దాటినా కూడా ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి గత ఎన్నికల్లో 18 ఎన్నికల్లో కూడా నిరుద్యోగ ప్రతి 3116 లిస్టులని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజు వరకు దానికి ఆచరణలో కనీసం ఒక స్టెప్ కూడా వేసింది లేదు। పైపెచ్చు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈ రోజు ఈ సమస్యలన్నిటిని వెనకబట్టేయడం కోసం కేంద్రంతో ఉద్యమం చేస్తా కేంద్రంతో ఫైట్ చేస్తా థర్డ్ ఫ్రంట్ పెట్టాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు। ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ నిరుద్యోగుల సమస్యను నిలబడాలని చెప్పి నిరుద్యోగుల పక్షాన కొట్లాడాలని చెప్పి ఒక పెద్ద ఎత్తున ఉద్యమానికి ఆరాధ్యంగా ఈరోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షుల వారే ఇక్కడ దీక్ష కూర్చున్నారు। రాష్ట్ర పార్టీ అధ్యక్షుల వారే దీక్ష కూర్చోటంలో అర్థం ఏంటంటే ఈ విషయాన్ని రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజంలో నిరుద్యోగుల పట్ల మనం పూర్తి విశ్వాసంతో వారి ఎడల వారికి మద్దతుగా మనం ఫైట్ చేయాలనే ఉద్దేశంతో నేను అడుగుతా ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరినీ కూడా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు నిరుద్యోగుల కొరకు ఉద్యమం చేస్తున్నారని గత వారం రోజులుగా మేము ప్రకటిస్తూ ఉన్నాం। మా పార్టీ శ్రేణులే సమాయత్తం చేస్తూ ఉన్నాం, నిరుద్యోగ యువతకు కూడా చెప్తా ఉన్నాం। ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు కూడా గమనించాలి, నిరుద్యోగ సంఘాలు కనీసం ఒక 10-20 సంఘాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో। మీరంతా కూడా ఏ రకమైనటువంటి లాభాపేక్షలు లేని తెలుగుదేశం పార్టీ ఈనాడు నిరుద్యోగుల పక్షాన మీకు మద్దతుగా మేము చేస్తా ఉన్నాం। అనేక మంది నిరుద్యోగులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఆ ఆత్మహత్యలకు తెలుగుదేశం పార్టీ కలిగిపోయి వాళ్ళ కుటుంబాలకి అన్యాయం జరిగింది, రాబోయే రోజుల్లో నిరుద్యోగులు ఆత్మహత్య చేయకూడదనే ఉద్దేశంతో ఈనాడు తెలుగుదేశం పార్టీ అండగా నిలబడ్డాం। రాబోయే రోజుల్లోనైనా సరే ఉద్యోగ నిరుద్యోగ సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాతో కలిసి రమ్మని కోరుతా ఉన్నాం। ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల కోసం తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తా ఉన్నాం। ఇక్కడొక్కడే కాదు, అధ్యక్షుల వారు ఇందాకనే ప్రకటించారు అన్ని పార్లమెంట్ స్థాయిల్లో నిరుద్యోగుల సమస్యల మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి ఈ సమస్యను కొలిక్కి తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఒక ప్రయత్నంగా ప్రతిపక్ష పార్టీగా చేస్తాం। మేము ఇవాళ రాజకీయాల్లో లేకపోతే సెంటిమెంట్లో ఏవో అడ్డం పెట్టుకొని రాజకీయాలు ఏట్లా చూస్తున్నాం, నిన్న మొన్న ఈ వారం 10 రోజుల నుంచి చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ప్రధానమంత్రి అదన్నడని ముఖ్యమంత్రి ఇదన్నడని అవే మాటలు చెప్తున్నారు, కానీ ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద ఎవరు ప్రతిస్పందించని పరిస్థితి। ఈ పరిస్థితిని ఆధారంగా చేసుకునే తెలుగుదేశం పార్టీకి ఒక ఆనవాయితీ ఉంది నిరుద్యోగ సమస్యల మీద, ఆ తర్వాత రైతు సమస్యల మీద చూసారా మధ్య రైతు సమస్య కూడా నర్సింహుల గారి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో ఖమ్మం పట్టణంలో పెద్ద ఎత్తున రైతు సదస్సు పెట్టాం, వరి నాట్లు వేయాల్సిందే బియ్యం ఒడ్లు కొనాల్సిందే అని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేశాం। తర్వాత కేంద్రము రెండు రాజీపడి ఒడ్లు కొంటాం వేరేయండి అనే పరిస్థితికి వచ్చారు। అదేవిధంగా ఇవాళ నిరుద్యోగ సమస్యను కూడా తీసుకున్నాం। ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని ఈ సభ ద్వారా ఒత్తిడి ఒకటే, మీరేదైతే 2018లో మీరు ప్రకటించారో నిరుద్యోగులకు 3116 ఇస్తామని చెప్పి అది తక్షణం అమలు చేయాలి, దానికి కార్యాచరణ రూపం చేయాలి, ఎందుకంటే కనీసం కార్యాచరణ చేయాలన్నా ఇంకా సంవత్సర కాలం పడుతుంది, ఈ లోపల వీళ్ళకి ఎలక్షన్లు వచ్చేస్తూనే ఉన్నాయి। కాబట్టి ప్రత్యేకంగా మనం ప్రభుత్వం మీద ఒత్తిడి చేయవలసింది, ప్రస్తుత నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి కల్పించడం ఒకటి, ఉద్యోగాలు ఉద్యోగ క్యాలెండర్ ఇప్పటికి 2 బై ఎలక్షన్లు వస్తే నల్గొండ పార్లమెంట్లో వచ్చిన 2 బై ఎలక్షన్లో అటు హుజూర్నగర్లో కానీ నాగార్జునసాగర్లో కానీ 50,000కు నోటిఫికేషన్ ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పాడు। ఇప్పటికి ఆరు నెలలు సంవత్సర కాలం అయింది ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వాల, తెలుగుదేశం పార్టీ గొప్పగా చెప్పుకోవచ్చు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో 8 సార్లు డిఎస్సీ లేసి వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది, మనం అందుకనే ఇవాళ నిరుద్యోగుల పక్షాన పోరాడుతూ ఉన్నాం। అదే తెలుగుదేశం పార్టీ కనుక
ఈడ గనక భాగస్వామ్యం ఉండుంటే ఇవాళ నిరుద్యోగులందరికీ కూడా న్యాయం జరిగేది. అందులో భాగంగానే ఇవాళ నిరుద్యోగుల పక్షాన మనం అంతా పోట్లాడదాం, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాం. తప్పనిసరిగా వాళ్ళకి నిరుద్యోగ భృతే కాదు, క్యాలెండర్ కూడా రిలీజ్ చేసేంతవరకు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొద్దాం అని చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరినీ కూడా పేరు పేరున ఈ సభకు విచ్చేసినందుకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ధన్యవాదాలు అన్న. అదేవిధంగా చేవేళ్ల పార్లమెంట్ అధ్యక్షులు గౌరవనీయులు సుభాష్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరి చేపల్ల నుంచి చేసినటువంటి వారందరూ కూడా జగదీశ్వరరెడ్డి గారికి మిగతా సోర్ అందరూ కూడా